నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పామనగుండ్లో పెట్రోల్ బంకులో జరిగిన అవకతవకల నేపథ్యంలో జిల్లా కొలతల అధికారి పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఈ బంకు రెండు డిస్పీహెచ్లు ఉన్నాయని, వాటిని చెక్ చేయడానికి ఎటువంటి తేడాలు కనిపించలేదన్నారు. అలాగే వివిధ మండల కేంద్రాల్లో కూడా తనిఖీలు చేశామని, అక్కడ రెండు బంకులకు సంబంధించి కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా పెట్రోల్ బంకులో వినియోగదారులకు అనుమానం వస్తే పూర్తిగా చెక్ చేయించుకోవచ్చన్నారు. అలాగే వారికి కూడా ఫిర్యాదు ఇస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కట్టంగూరు మండలంలోని పామనగుండ్ల విలేజ్లో ఆర్పీ ఫిల్లింగ్ స్టేషన్లో డెలివరీస్ తక్కువగా చేస్తున్నారు, వినియోగదారులు మోసం చేస్తున్నారన్న ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు నేను ఈరోజు ఇక్కడ ఆర్పీ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ చేపట్టాను. ఈ తనిఖీలలో మొత్తము ఇక్కడ రెండు డిస్పెన్సింగ్ యూనిట్లు ఉన్నాయి. రెండు డిస్పెన్సింగ్ యూనిట్లలో ఈ డిస్పెన్సింగ్ యూనిట్ గాను నాలుగు నాజిల్స్, మొత్తం 8 నాజిల్స్ ఉన్నాయి. ఈ 8 నాజిల్స్ కూడా నేను డెలివరీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేశాను. అన్ని నాజిల్స్ కూడా కరెక్ట్గా డెలివరీ అవుతున్నాయి, ఎటువంటి తక్కువగా డెలివరీ అవ్వడం అనేది లేదు. అంతేకాకుండా మదర్ బోర్డులలో కానీ ఇతర ఎలక్ట్రానిక్ పార్ట్స్లో కానీ ఎటువంటి ఏమన్నా అడిషనల్ ఫిట్టింగ్స్ ఉన్నాయా, వైర్స్ ఉన్నాయా అనే విషయాన్ని కూడా వాటిని ఓపెన్ చేసి చెక్ చేశాము. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, ఎటువంటి ఉల్లంఘనలు కూడా ఈ పంపుకు సంబంధించి మాకు ఈరోజు లభ్యం కాలేదు. అంతేకాకుండా ఈరోజు నక్సలకు సంబంధించి షాలి గౌరవము మరియు ఇతర ప్రాంతాల్లో కూడా మేము మాకు సంబంధించిన మరొక ఆఫీసరు అక్కడ కాటన్ను పర్చేసర్ సంబంధించి